అది కూడా తక్షణమే వేయాలి అంటే అలాగే నిజాం షుగర్స్ను ముంచిందే బీజేపీ అట కేంద్రంలోని బీజేపీ అండతో కార్మికులు కర్షకులకు యజమాని గోకరాజు ద్రోహం ఫ్యాక్టరీని టీడీపీ కాంగ్రెస్ భ్రష్ పట్టిస్తే మొత్తానికే మాయం చేసిన ముయించేసిన బీజేపీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటిస్తే బ బకాయిలన్నీ కూడా చెల్లించి రైతులకు అండగా నిలిచిన కేసీఆర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి తిరిగి రైతులకు అప్పగించేందుకు తెలంగాణ సర్కారు యత్నం ఆనాటి కుట్ర కుట్రపై నోరెత్తని కాషాయ నేతలు మరి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై కూతలు సో ఈ నిజాం ఫ్యాక్టరీ అనేది ఓపెన్ అయితే చాలామంది భవిష్యత్తు మారుతుంది చాలామందికి మంచి జరుగుతుంది ఒకవేళ ఎలక్షన్స్ లోపల కనుక ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటే చాలా మంచి విషయం అది ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అవ్వడం అనేది అయితే వీలు వీలు కొట్టుకోవడమే సరిపోతుంది కానీ మధ్యలో ఇవి పట్టించుకోవట్లేదు కానీ ఎవరైనా సరే అది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది పక్కన పెడితే కేసీఆర్ నేతృత్వంలో నిజాం ఫ్యాక్టరీ అనేది ఓపెన్ అయితే అంతకన్నా మంచిగా ఏం జరగదు ఆ నిజాం ఫ్యా ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది ఎంతోమందికి ఉద్యోగాలు నిలబడతాయి రైతులకి మంచి జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు